బ్రేకింగ్ లో చూస్తున్నాం, తాగేందుకు చుక్క మంచినీరు లేదు, తినడానికి తిండి లేదు, ఎటు చూసినా వరద నీరు, సాయం కోసం ఎదురు చూపులు. ఇది విజయవాడ నగరవాసుల పరిస్థితి. ఉన్నట్టుండి అర్ధరాత్రి నుంచి ఎత్తిన వరద 2 రోజులైనా తగ్గడం లేదు. ఇంకా నగరం ముంపు నుంచి తేరుకోలేదు. రోడ్లు, పార్కులు, ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా నీళ్లు తప్ప మరేం కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్మేశాయి. అయినా అలాగే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ముంపు ప్రాంత వాసులు. తాగేందుకు చుక్క మంచినీరు లేదు, తినడానికి తిండి లేదు, ఎటు చూసినా వరద నీరు, సాయం కోసం ఎదురు చూపులు. ఇది విజయవాడ నగరవాసుల పరిస్థితి. ఉన్నట్టుండి అర్ధరాత్రి నుంచి ఎత్తిన వరద 2 రోజులైనా తగ్గడం లేదు. ఇంకా నగరం ముంపు నుంచి తేరుకోలేదు. రోడ్లు, పార్కులు, ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా నీరు తప్ప మరేం కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్మేశాయి. అయినా అలాగే బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ముంపు ప్రాంత వాసులు. ఇక విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. గన్నవరం నియోజకవర్గంలో అంబాపురం పరిసర ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీటమునిగాయి. ముంపు ప్రాంతాలకు ఆహార పదార్థాలు, మంచినీటి సరఫరాను ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. గడిచిన 3 రోజులుగా వరద ప్రభావితంతో విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయిన పరిస్థితుంది. దాదాపు 14 గ్రామాలు నీట మునిగిన పరిస్థితుంది. అయితే నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే అర్ధరాత్రి నుంచి వరద ప్రభావం కొంత క్రమేపీ తగ్గుతూ ఉన్న పరిస్థితుంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాలకు మాత్రం ప్రభుత్వం మాత్రం ఆహార పదార్థాలను, మంచినీటి సరఫరాను అందించడంలో పూర్తి స్థాయిలో నిమగ్నం అయింది. ప్రస్తుతం మనం విజయవాడ స్టేడియంలో ఉన్నా, అయితే ఈ స్టేడియంలో చూసుకుంటే దాదాపు 100లాది వాహనాలు మీద వాహన ఆహారాన్ని తరలించేందుకు, మంచినీటిని తరలించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. దాదాపు చూసుకుంటే 1000లాది మంచినీళ్ళ బాటిల్స్ తో పాటు ఆహార పొట్లాలు కూడా. విజయవాడ విలయవాడగా మారింది ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉన్నాం. తాగేందుకు చుక్క మంచినీరు లేదు, తినడానికి తిండి లేదు, ఎటు చూసినా వరద నీరు, సాయం కోసం ఎదురు చూపులు. ఇది విజయవాడ నగరవాసుల ప్రస్తుత పరిస్థితి. ఉన్నట్టుండి అర్ధరాత్రి నుంచి ఎత్తిన వరద 2 రోజులైనా తగ్గడం లేదు. ఇంకా నగరం ముంపు నుంచి తేరుకోనేలేదు. రోడ్లు, పార్కులు, ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా కూడా నీళ్లు తప్ప మరేం కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్మేశాయి. అయినా అలాగే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ముంపు ప్రాంత వాసులు. చేయకూడదు అలాగా అంటూ ఓపెన్ చేయకూడదు.